గోంగూరతో గోంగూర మటన్ బిర్యానీని కనుమ స్పెషల్ గా తయారు చేసి చూపిస్తానండి. గోంగూర మటన్ బిర్యానీ వింటుంటేనే నోరూరిపోతుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? సో షెఫ్ స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేద్దామండి. గోంగూర మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉడికించిన మటన్ 1/2 కేజీ, గోంగూర 2 కప్పులు, హోల్ గరం మసాలా కొద్దిగా, జీలకర్ర 2 స్పూన్లు, రాతి పువ్వు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, షాజీరా 1/2 స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, బాస్మతి రైస్ 1/2 కేజీ, నెయ్యి 1/2 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని. సో కావాల్సిన పదార్థాలు అన్నీ చూసేశారు కదా. మరి గోంగూర మటన్ బిర్యానీ ప్రాసెస్ చేసేద్దామా? మరి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దామండి. సో ఈ గోంగూర మటన్ బిర్యానీ కోసమని యాక్చువల్గా ఏంటంటే నేను మటన్ని ముందుగా ప్రీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. సో ఇలా ఎందుకు పెట్టుకున్నానంటే మనకి ఇది మనకి అంటే బిర్యానీ ప్రాసెస్ అనేది త్వరగా అవుతుంది. సో మనకి ఎటువంటి డౌట్ ఉండదన్నమాట, మటన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఉడికించేటప్పుడు ఏంటంటే ఈ మటన్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి. కాకపోతే ఈ మటన్ ఏదైతే ఉడికించామో ఆ నీళ్లు కూడా ఆ స్టాక్ మనం పెట్టుకుంటాము. సో ఆ స్టాక్తోనే మనం బిర్యానీ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ మటన్ తాలూకా జ్యూసెస్ కంప్లీట్గా ఆ స్టాక్లో మిక్స్ అయిపోయి బిర్యానీ రైస్ అందులో కుక్ అవడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది ఈ గోంగూర మటన్ బిర్యానీ. సో మటన్ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఉడికించి, అలాగే దీని స్టాక్ కూడా మనతోనే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్లో వెళ్దామండి. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. సో దీంట్లో ఏంటంటే మనం రైస్ ఉడికించడం కోసమని మనం నీళ్లు మరిగించుకుంటాం. సో అయితే ఏంటంటే నీళ్ళతో పాటు మనం దీంట్లో ఆ స్టాక్ కూడా వేసుకుందామండి. సో మటన్ స్టాక్ ఏదైతే ఉందో మటన్ ఉడికించిన నీళ్ళు ఇందులో వేయండి. యా, సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి మంచి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఇంకా మనకి కొన్ని నీళ్ళు అయితే వేయాలి. మనకి రైస్ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీగా మనం వేసుకోవాలి. సో మరికొన్ని నీళ్లు నేను వేస్తున్నాను. ఓకే, ఈ నీళ్ళలో మనం ఏం చేస్తామంటే స్టాక్ని ఇంకా ఫ్లేవర్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసమని దీంట్లో మనం బిర్యానీ ఆకు అలాగే హోల్ గరం మసాలాని దీంట్లో వేస్తాం. ఈ హోల్ గరం మసాలాతో పాటు కొద్దిగా షాజీరా కూడా దీంట్లో వేసుకుంటాం. వేసుకున్నాక దీన్ని మనం మూత పెట్టి మరగనిద్దామండి. సో మూత పెట్టండి. సో ఇప్పుడు మనం ఏంటంటే గోంగూర మటన్ కోసమని మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువైపు మనం స్టవ్ వెలిగించుకుందాం. సో దీంట్లో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఈ గోంగూరని, సో గోంగూరని మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనం నూనెలో వేయిస్తాం. సో నూనెలో వేయించడం వల్ల ఏంటంటే మంచి మెత్తగా ఒక పేస్ట్ టెక్స్చర్లో మనకి వస్తుంది. సో ప్యాన్ పెట్టుకున్నాం కదా, సో దీంట్లో ముందుగా మనం నూనె వేసుకుంటాం. ఈ నూనె మరిగిన తర్వాత మనం దీంట్లో ఈ గోంగూర ఆకుల్ని వేయించాలి. సో అలా వేయించడం వల్ల ఏమవుతుందంటే మనకి చక్కటి ఆ పేస్ట్ టెక్స్చర్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగా ఎన్హాన్స్ అవుద్ది. కావాలంటే మనం గోంగూరని ముందుగా బాయిల్ చేసి మిక్సీ పట్టుకోవడం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం స్పెషల్గా మళ్ళీ మిక్సీ చేయకుండా డైరెక్ట్ ఇందులోనే మనకి పేస్ట్ అయితే అయిపోతుంది. సో గోంగూర ఎంత తీసుకోవాలండి? చాలా సో గోంగూర మనకి 1/2 కేజీ అయ్యేసరికి ఏంటంటే మనకు ఒక 2 కట్టలు, కొంచెం పెద్ద కట్టలు అయితే 2 కట్టలు కప్పులో తీసుకుంటే ఒక 2 కప్పుల క్వాంటిటీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం దాంట్లో ఈ గోంగూర ఆకులు వేస్తాం. సో కొంతమంది పేస్ట్ కూడా చేస్తూ ఉంటారు కదా, మరి ఏది బెటర్, ఇలా చేసుకోవడమో లేకపోతే మళ్ళీ పేస్ట్ చేయడమో? పేస్ట్ చేసిన కంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి. సో పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి దాని గోంగూర తాలూకు ఫ్లేవర్ కొద్దిగా వాటర్లో పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా ఇందులో అంటే కంప్లీట్గా ఆ గోంగూర తాలూకా పులుపు ఫ్లేవర్ అనేది ఇందులోనే ఇంకా ఉంటుంది అనమాట. సో మళ్ళీ మనం ఇదే ప్యాన్లో మళ్ళీ మనం మిగిలిన ప్రాసెస్ చేయడం వల్ల అది మనకి డబల్ ఎన్హాన్స్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో మనం దీంట్లో యా ఈ గోంగూర ఆకుల్ని చక్కగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని మనం దీంట్లో వేసేస్తాం. సో ఎంత ఎక్కువ క్వాంటిటీ వేసినా అది లాస్ట్కి వచ్చేసరికి సింక్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని మంచిగా మనం వేయించుకోవాలి నూనెలో. సో చూసారు కదా, మనం నూనెలో వేయగానే ఈ గోంగూర కంప్లీట్గా మనకి మారిపోయింది. సో చాలా బాగా స్టార్ట్ అయిపోయినప్పుడే స్మూత్ టెక్స్చర్ అయితే మనకి దీనిలో వస్తుంది ఇలా వేయించడం వల్ల. సో ఇంకా ఆల్మోస్ట్ మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఈ విధంగా వేయించడం వల్ల మనకి ఇటువైపు మనకి ఈ బిర్యానీ కుక్ చేయడం కోసమని నీళ్ళు కూడా చక్కగా స్టాక్తో మరుగుతున్నాయి. సో సైమల్టేనియస్గా చేసుకుంటూ ఉండొచ్చు బిర్యానీ అయితే. ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ మనకు పేస్ట్ లాగానే అనిపించేస్తుంది, చాలా దగ్గరకు పడిపోయింది కాబట్టి. యా,
సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనం దీన్ని కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటాం ఈ గోంగూర ఓకే వేయించిన గోంగూరని సో ఇందులోనే మళ్ళీ ఇంకా మన మటన్ ని కూడా మనం ప్రాసెస్ చేస్తాం అన్నమాట ఎగ్జాక్ట్లీ సో ఈ గోంగూర నిను తీస్తున్నాను ఇలా దగ్గరగా వేగిన గోంగూరని మనం తీసి దీని మనం పక్కన పెట్టుకుందామండి సో మళ్ళీ మనం దీని యూస్ చేస్తాం सो मन की आलरे नूने मरुत दींटे मन मुझे जीलक्र अलागे शाहजीर तो मन की बिर्यानी मंची फ्लेवरफुल तैयार मल्ल मन मसाला तो पट कुन मटन सो इला शाहजीरा अलागे जीलक्र मैं चिटपट आड़ती कदा दींट इला सन्ग कटक ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం వేసుకుంటాం ఓకే సో ఉల్లిపాయ ముక్కల్ని కూడా మంచిగా మనం వేయించాలి సో చాలా మంది ముందే వేయించేసి వేస్తూ ఉంటారు సో ఏది బెటర్ అంటారు అంటే టేస్ట్ వైస్ చూసుకుంటే ఏది మంచిగా అనిపిస్తుంది టేస్ట్ వైస్ రెండు సేమ్ ఉంటాయండి మనం ముందుగా ఉల్లిపాయల్ని వేయించడం కూడా చేయొచ్చు అదే దానిలో ఏంటంటే మనకి ఆ క్యారమలైజ్డ్ అవడం వల్ల మనకి కలర్ కూడా డిఫరెంట్ గా వస్తుందన్నమాట ఓకే సో ఇక్కడ ఏంటంటే మనం గోంగూరతో పాటు కుక్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే ఇలా డైరెక్ట్ గా ముందుగా కాకుండా డైరెక్ట్ గానే కుక్ చేస్తున్నాం सो ई विधा उल्लिपायलु वेगुतुन्नायि कदा सो ई उल्लिपायलतो पाटु मनं मनकि रुचिकि इंका कारंगा घाटुगा रावडं कोसमनि मनं दींट्लो इला चील्चिन पच्चि मिरपकायलनु कूडा मनं दींट्लोने वेसुकुंटां अलागे वीटितो पाटु बिर्यानी अनेदि बागा फ्लेवरफुल गा रावडं कोसमनि एं चेस्तामंटे मनं दींट्लो नल्लराति पुव्वु ई नल्लराति पुव्वुनि कूडा मनं दींट्लोने वेस्तुन्नां सो दी तो मंची सुवासन इंका एक्कुवगा वस्तुंदी मनकी गोंगूर मटन तो पाटु उडिकेटप्पुडु इंग्रीडियंट एक्स्ट्रा ऐड चेसिना लेकपोते तीसेसिना टेस्ट मोत्तम डिफरेंट चेंज अयिपोतुंदी अन्नी फ्लेवर्स उंटाई बिर्यानीलो ए फ्लेवर एदी अनि मात्रं पर्फेक्ट गा तेलुस्तदन्नमाट अदे बिर्यानी स्पेशालिटी असलु सो ई उल्लिपायलु वेगुतुन्नायि कदंडी दींट्लो मनं एं चेस्तामंटे मनं अल्लं वेल्लुल्लि पेस्ट ई अल्लं वेल्लुल्लि पेस्ट नि कूडा मनं दींट्लोने वेसुकुंटां सो अल्लं वेल्लुल्लि पेस्ट वेसा अल्लं वेल्लुल्लि पेस्ट नि मंचिगा మిక్స్ చేసుకుందాం సో ఇది వేగుతుంది కదా ఈ లోగా మనం మనకి నీళ్లు కూడా మరిగిపోయాయి సో ఒకసారి చూద్దాం సో బాగా మరిగిపోయాయి యాక్చువల్గా సో నీళ్లు మరుగుతున్నాయి కదండి అలాగే మనకి మటన్ స్టాక్ కూడా ఇందులో ఉంది సో మటన్ మనం ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం సో అయినప్పటికీ మరికొద్దిగా ఉప్పు అనేది మనకి ఈ బియ్యానికి సరిపడినట్టుగా మనం ఉప్పు వేసుకోవాలి ఓకే సో కొద్దిగా ఉప్పు అనేది వేస్తున్నాను నేను దీంట్లో సో ఇప్పుడు మళ్ళీ బాయిల్ చేయాలి లేకపోతే రైస్ వేసేసుకోవచ్చా మరి సో ఈ ఆల్్రెడీ మరుగుతున్నాయి కాబట్టి దీంట్లో మనం రైస్ వేసుకోవచ్చు సో కాకపోతే ఏంటంటే కొద్దిగా రైస్ వేసే ముందు మనం దీంట్లో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి యా అలాగే కొత్తిమీరను కూడా మనం దీంట్లో వేసుకుంటాం సో వేసుకున్నాక మనం ఇప్పుడు దీంట్లో రైస్ వేసేద్దామండి సో రైస్ లో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ ని మనం కొద్దిగా తీసేద్దాం నానబెట్టిన బియ్యం నుంచి ఏవైతే ఎక్సెస్ నీళ్లు ఉన్నాయి మనం తీసేస్తాం తీసాక ఈ మరుగుతున్న నీళ్ళలో మనం బియ్యం వేసుకుంటాం సో మరి ఎంత సేపు నానబెట్టొచ్చు ఒక 1 అవర్ నానబెట్టి సరిపోతుంది సో ప్రాసెస్ బిర్యానీ కోసమని మనం బియ్యం ఒక గంట కడిగి మంచిగా కడిగి నానబెట్టుకుంటాం మరి ప్రపోర్షన్ ఎలా తీసుకోవాలి రైస్ అండ్ వాటర్ సో రైస్ అండ్ వాటర్ అయితే 1:2 రేషియో అండి ఇలాంటి అంటే అబ్జర్వ్ మెథడ్ లో అయితే ఇలానే తీసుకోవాలి మనం బిర్యానీ చేసేటప్పుడు దమ్ చేసేటప్పుడు అయితే ఎక్కువ వాటర్ తీసుకుంటే మనం దానిలో నుంచి స్ట్రెయిన్ చేస్తాం కాబట్టి ఎక్కువ తీసుకోవచ్చు సో ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం సో మిక్స్ చేశాక మనం దీన్ని మూత పెట్టి చక్కగా ఉడకనిద్దామండి సో మూత పెట్టండి సో ఈ లోపు ఇది కుక్ అవుతుంటుంది అది కుక్ అవుతుంది ఈ టైప్ మనకి ఈ గోంగూర మటన్ కూడా రెడీ అయిపోద్ది మనం ఇక్కడ కుక్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి ఈ టైం ఉల్లిపాయలు మంచిగా వేగాయి సో దీంట్లో ఏంటంటే మనం ముందుగా ఈ మటన్ వేసేస్తాం ఉడికించిన మటన్ ని సో మటన్ మొత్తం వేసుకున్నా దీంట్లో నేను ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం ఓకే సో ఆల్రెడీ మటన్ ముందే ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం ఆ టైం కొంచెం కాదు చాలా టైం మనకి సేవ్ అవుతుంది సో అలాగే దీంట్లో ఏంటంటే మనం ఈ మటన్ లో కరివేపాకు ఓకే సో మన ఆంధ్ర స్పెషల్ ఇంగ్రీడియంట్ ఎక్కువగా సౌత్ ఇండియాలో బాగా యూస్ చేస్తాం సో కరివేపాకును వేసా అలాగే కరివేపాకుతో పాటు కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీరను కూడా అలా వేసుకొని మన డ్రై మసాలాలు కూడా ఇప్పుడు వేసుకుంటాం కొద్దిగా పసుపు అలాగే కారం అలాగే
మరికొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా ఒకసారి మనం కలుపుదామండి ఈ మసాలాలన్నిటిని సో చక్కగా ముందే మనం ఆ మటన్ కి కావాల్సిన మసాలాలన్నీ వేసేస్తున్నాం కాబట్టి చక్కగా ముక్కకు బాగా పడతదన్నమాట సో ఈ మసాలాలు ఉప్పు కారం అంత రెగ్యులర్ గరం మసాలాలండి సో స్పెషల్లీ ఏంటంటే మనం బిర్యానీ కోసమని మార్కెట్ నుంచి ఎటువంటి మసాలాలు తీసుకోవాల్సిన పని లేదు రెగ్యులర్ గా మనకి ఇళ్ళలో ఉండే మసాలాలతోనే నేను ఈ గోంగూర మటన్ బిర్యానీని తయారు చేసి చూపిస్తున్నాను చాలా అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుంది సో ఇలా చేసుకున్న దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గోంగూర ని మనం దీంట్లో వేసేస్తాం సో గోంగూరను కూడా నేను దీంట్లో వేసా సో ఒక మంచి బ్యూటిఫుల్ కలర్ వస్తది యాక్చువల్ గా గోంగూర సో మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి సో జస్ట్ ఆ మసాలాలు కుక్ అయితే చాలు యాక్చువల్ గా ఎందుకంటే మనకు మటన్ కూడా ఉడికించేసాము తర్వాత గోంగూర కూడా ఆల్్రెడీ మనం ఫ్రై చేసేసాము సో దీని కంప్లీట్ గా మనం బిర్యానీ కోసమని మనం మిక్స్ చేసుకోవాలి सो मिक्स चेसुकुन्नाक दीन्नि एं चेद्दामंटे मनं मूत पेट्टि ओ 10 निमिषाल पाटु इला मनकि रैस उडिकेंत वरकु मनं दीन्नि मग्गनिद्दामंडि ई मटन नि गोंगूरतो पाटु सो मूत पेट्टंडि कासेप वेट चेसां कदा सो मरि शेफ् नि अडिगि तेलुसुकुंदां एंत वरकु प्रिपेर अयिंदि एंटनि ओके शेफ् मरि एंत वरकु अयिंदि एंटि चूद्दामंडि सो मनकि ई गोंगूरतो पाटु मटन मंचिगा మిక్స్ అయినని బాగా ఉడికింది కూడా అసలు గోంగూర కనిపించట్లేదు బట్ ఆ కలర్ మాత్రం తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఓకే సో మనకి ఇటువై ప్రైస్ కూడా పర్ఫెక్ట్ గా దగ్గరికి వచ్చేసిందండి సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఈ గోంగూర మటన్ ని రైస్ లో ట్రాన్స్ఫర్ చేస్తామండి ఓకే సో ఇది ఆఫ్ చేయొచ్చు మనం సో దీన్ని మనం రైస్ పైన వేసుకుందాం జ్యూసెస్ కంప్లీట్ గా మనకి రైస్ తో కూడా మిక్స్ అవుతాయి మంచిగా గోంగూర ఫ్లేవర్ అరోమా బాగా एग्जैक्टली सो कंप्लीट वैसेदा स्पाइसेस मोत्तों मन की गोंगूर लो मिक्स नॉन वेज डिश चाली कनुम रोज अंतर कदा सो अलागे दींट्लो राइस इंका कोद्दिगा विडिविडिगा चक्कगा रावडं कोसमनी अलागे सुवासन फ्लेवर एनहांस चेयडं कोसमनी मनं दींट्लो नेय्य नेय्य कूडा अला वेसुकुंटां सो ई नेय्य तो చాలా చక్కటి రుచికరమైన మనకి బిర్యానీ అయితే రెడీ అవుతుంది అలాగే మరికొద్దిగా పై నుంచి అలా కొత్తిమీర దాంతో పాటు కొద్దిగా పుదీనా కూడా వేసుకొని మనం దీన్ని మూత పెడదామండి సో మూత పెట్టండి దీన్ని ఇలా చిన్న మంటపైన ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు విడిచిపెట్టాలండి సో అప్పుడే మనకి ఏంటంటే కంప్లీట్ గా లోపల ఉండే ఈ బిర్యానీ లోపల ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి బిర్యానీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది సో కనుమ స్పెషల్ గోంగూర మటన్ బిర్యానీ అయితే మరో 10 నిమిషాల్లో చక్కగా రెడీ అయిపోతుంది సో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం 10 నిమిషాలు అయితే అయింది కదా మరి ఎంత వరకు వచ్చింది గోంగూర మటన్ బిర్యానీ అడిగి తెలుసుకుందాం సో ఎంత వరకు వచ్చిందండి మనకి బిర్యానీ అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం ఓకే వావ్ వావ్ స్మెల్ అయితే అదిరిపోయింది యా పర్ఫెక్ట్ అసలు సర్వ్ చేస్తా మీ కోసం ఏదేమైనా స్పెషల్స్ మాత్రం అసలు మామూలుగా ఉండదండి నాన్ వెజ్ స్పెషల్స్ మాత్రం ఇరగదీసేస్తారు అన్నమాట షెఫ్ థాంక్యూ అండి సో మనం గోంగూర తో పాటు మిక్స్ చేస్తూ ఈ బిర్యానీని మనం సర్వ్ చేసుకుంటాం ఓకే సో చక్కగా మనకు అనుకున్న ఆ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది ఎగ్జాక్ట్లీ సో కనుమ స్పెషల్ గోంగూర మటన్ బిర్యానీ అయితే చాలా టెంప్టింగ్ గా ఉండండి మీ కోసం రెడీ అయ్యింది ఓకే సో కొద్దిగా అలా లైట్ గా గార్నిష్ చేసుకుందాం కనుమ స్పెషల్ నోరూరించే గోంగూర మటన్ బిర్యానీ రెడీ అయ్యిందండి ప్లీజ్ ఎంజాయ్ వావ్ సో చూసారు కదా మరి కనుమ స్పెషల్ రోజు ఇంత అద్భుతంగా గోంగూర మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది గోంగూర మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన మటన్ 1/2 కిలో గోంగూర 2 కప్పులు హోల్ గరం మసాలా కొద్దిగా జీలకర్ర 2 స్పూన్లు రాతి పువ్వు కొద్దిగా కరివేపాకు కొద్దిగా షాయి జీరా 1/2 స్పూన్ ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు పసుపు 1 స్పూన్ కారం 2 స్పూన్లు ఉప్పు తగినంత
బాస్మతి రైస్ అర కేజీ, నెయ్యి అర కప్పు, కొత్తిమీర ఒక కప్పు, పుదీనా ఒక కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని. గోంగూర మటన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని మటన్ని ఉడికించిన తరువాత మిగిలిన స్టాక్ వేసుకొని కొన్ని నీళ్లు అలాగే హోల్ గరం మసాలా, షాయి జీరా వేసి మూత పెట్టి మరిగించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక గోంగూర ఆకులు వేసి వేయించుకోవాలి. గోంగూర వేగాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టాలి. అదే ప్యాన్లో జీలకర్ర, షాయి జీరా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, నల్లరాతి పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. మరోవైపు మరుగుతున్న నీళ్లలో బియ్యానికి సరిపడా ఉప్పు, పుదీనా, కొత్తిమీర అలాగే నానబెట్టుకున్న బియ్యం వేసుకొని కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో ఉడికించిన మటన్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని ముందుగా వేయించిన గోంగూర వేసి మరోసారి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మటన్ బాగా ఉడికాక ఈ మిశ్రమాన్ని ఉడికిన రైస్ మీద వేసుకొని పైనుండి నెయ్యి, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే కనుమ స్పెషల్ కమ్మని గోంగూర మటన్ బిర్యానీ రెడీ.